జనసేన పార్టీ సంగతి మనందరికీ తెలుసు. ఆయన కష్టపడిన సొమ్ముతో జనసేన పార్టీని నిర్మించుకుంటాం. జనసేన పార్టీకి సంబంధించి అనేక కార్యక్రమాలు కూడా పవన్ కళ్యాణ్ గారి సొంత డబ్బులతో ఆయన ఎంతో కష్టపడి ఎంతో ఇష్టపడి సినిమాలు చేసుకుంటూ జనసేన పార్టీని నిర్మించుకుంటూ అంటే దాదాపు 10 సంవత్సరాల పాటు నడపడం అంటే అది ఎన్ని కోట్లతో ఖర్చుతో కూడుకున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఎందుకంటే ఆయన ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టాలన్నా ఆయన కనీసం ఒక బయటికి అటు హైదరాబాద్ నుంచి ఇంకొక ఏదన్న ఏరియాకి వెళ్ళి ఆయన ప్రచారం చేయాలన్నా ఆయనతో పాటు ఒక సైన్యమే తీసుకెళ్ళాలి. అవన్నీ కూడా ఆయన సొంతగా ఎవరిని అడగకుండా ఎవరి దగ్గర నుంచి ఫండ్స్ కలెక్ట్ చేయకుండా ఇప్పటి వరకు దాదాపు 10 సంవత్సరాలు అంటే ఒక దశాబ్దం పాటు ఆయన పార్టీని నడిపారంటే మనందరికీ తెలిసే ఆయన దానికి ఎంత విలువ ఇచ్చారో ఎంత కష్టంతో కూడుకున్న పను. అయితే అటు మనం చూసాం చాలా ఇటు ఈ మధ్యన కొన్ని పార్టీలు వచ్చాయి వెళ్ళిపోయాయి, నిలబడలేక డబ్బులు అంటే ఆ పార్టీని ఆ స్థాయిలో నిర్మించలేక ఇవన్నీ మనం చూడొచ్చు. సో పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు రావడం అనేది చాలా చిన్న విషయం అని అనుకుంటున్నారు. అది ఆయన ఆయన గట్స్కి మెచ్చుకోవచ్చు. ఇన్ని సంవత్సరాలు పార్టీని ఎవరి దగ్గర ఫండ్స్ లేకుండా ఇంకొక రూపాయి అంటే ఏదో 500 రూపాయలు పార్టీ లేదని ఇంకొకళ్ళు ఇచ్చినవే తప్ప ఆయన స్వతహాగా 1000 కోట్లు ఎవరి దగ్గర నుంచి తీసుకుని ఫండ్స్ రూపంలో పార్టీని నిర్మించాల, ఏదో ఎవరికి వాళ్ళు ఒక 500 రూపాయలు డొనేషన్ చేసిందే తప్ప అది పార్టీకి నాకు తెలిసి ఒక 1-2 నెలలకి ఖర్చుకు తప్ప అంతకు మించి ఎక్కువ సరిపోకూడదు. అవే కాక అనేక మంది కౌలు రైతులకి డబ్బులు ఇవ్వటం కావచ్చు, 1 లక్ష రూపాయలు ఇవ్వటం కావచ్చు, లేదంటే ఇన్సూరెన్స్ పాలసీలు చేయించడం కావచ్చు, లేదా చాలామంది అనుకుంటున్నారు అంటే మొన్న ఎవడో వైసీపీకి సంబంధించిన కొంతమంది మనకు అనకూడదు బట్ వాళ్ళకి సంబంధించి ఏంటది 200కు పెడితేనే పేటీఎంలో ఇన్సూరెన్స్ వచ్చేస్తుంది అని. మరి అదే 200 పెడితే వీళ్ళు ఎందుకు చేయించుకోవట్లా, వీళ్ళు ఎందుకు చేయించట్లా, వైఎస్ఆర్సీపీ వాళ్ళు లేదంటే ఇంకొక పార్టీ వాళ్ళు అదే 200 పెట్టి మీరు మీ పార్టీ కార్యకర్తలకు మీరు ఎందుకు చేయించలేకపోయారు, ఆ థాట్ మీకు ఎందుకు రాలా? అదే జనసేన పార్టీ, అదే పవన్ కళ్యాణ్ గారి ఆలోచన. మీకు వాళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే ఆ ఆలోచన మీకు రాదు దోచుకోవటం తప్ప. అది ఆయనకొచ్చు, అది పవన్ కళ్యాణ్ గారి నిస్వార్థపైన నిజాయితీకి ఆయన చేసే రాజకీయం అనుకోవచ్చు. ఇకపోతే ఇప్పుడు ఆ విషయం ఎందుకు ఎత్తుకొస్తున్నాను అంటే రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి అనేక మంది వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎవరైతే ఆ పార్టీ నుంచి గెంటివేయబడ్డారో లేదంటే ఆ పార్టీలో టికెట్ రాదు అని చెప్పి సీటు రాదు అని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా జనసేన పార్టీకి డొనేషన్స్ పంపించారట చెక్ల రూపంలో, అది కూడా కొన్ని 100 కోట్లు. దాంతో పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్కి పంపించినటువంటి ఆ చెక్కుల్ని పవన్ కళ్యాణ్ గారు చూసి నాకు ఇవన్నీ కూడా అసలు వద్దు, ఇవ్వడం అనేది అసలు నాకు అసలు కరెక్ట్ కాదు, ఆయన చాలా సీరియస్ అయ్యి అసహనం వ్యక్తం చేసి ఇవన్నిటిని కూడా జనసేన పార్టీని దెబ్బతీయటం కోసమే ఈ ఫండ్స్ కలెక్ట్ చేశారు అని చెప్పి మళ్ళీ ఒక ముద్ర వేయటం కోసమే వైఎస్ఆర్సీపీ ఒక పన్నాగం పన్నుతుంది అని చెప్పేసి ఆయన గ్రహించి వెంటనే ఆ పార్టీకి సంబంధించిన వచ్చినటువంటి చెక్కులు అన్నింటినీ కూడా అంటే ఆ చెక్కులు ఇవ్వటమే కాదు వీళ్ళు చేసిన తెలివితేటలు ఏంటంటే ఆ చెక్కులు ఇచ్చి పవన్ కళ్యాణ్ గారితో ఫోన్లో కానీ ఇంకొక విధంగా కానీ వాళ్ళకి అనుచరులతో మాట్లాడిపించడం కానీ అదిగో అంత పార్టీకి ఫండ్ ఇచ్చాము నాకు ఈ టికెట్ కావాలి ఈ సీటు కావాలి ఈ ఎమ్మెల్యేగా లేదంటే ఈ ఎంపీగా సీటు కావాలని అడుగుతుంటూ పవన్ కళ్యాణ్ గారికి చిర్రెత్తిపోయి దెబ్బకి బయటికి దొబ్బేంట్రా మీరు అందరూ అసలు వీళ్ళ చెక్కులు ఏంటి వీళ్ళేంటి, మీరు వస్తే నిస్వార్థంగా పనిచేయండి అంతే తప్ప ఈ డబ్బులు చూపించి ఈ ఎరలు చూపించి వేసే రోజులు పోయినాయి అప్పుడే పోయినాయి, 2009లోనే మీ ఇలాంటి పిచ్చి కుక్కలు అందరినీ చూసి వదిలేశాను, ఇప్పుడు కూడా మీరు అదే పని చేస్తాను అంటే ఇక్కడ ఉంది అప్పుడు ఉన్నటువంటి సౌమ్యుడు కాదు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి వేరు, మీరు తట్టుకోలేరురా బాబు అని చెప్పి బయటికి పంపించేసాడట. అది కూడా ఈ అంటే మీరు ఆలోచించుకోవచ్చు ఆయన ఎంత నిస్వార్థంగా పనిచేస్తున్నాడో ఎంత నిస్వార్థంగా ఆలోచించుకుంటున్నారు, వచ్చిన డబ్బుతో ఆయన తీసుకుని రేపు పార్టీ ప్రచారానికి ఎన్నో కోట్లు అవసరం ఉంటుంది అలాంటిది అవన్నీ కూడా వద్దనుకుని అసలు అసలు వాళ్ళందరూ ఇచ్చినటువంటి అందరినీ కూడా టికెట్ ఇస్తే బోళ్ళు మంది వచ్చేవాళ్ళు ఉన్నారు ఏ పార్టీ నుంచి అయినా సరే పార్టీలు పేరు ఎందుకులే కానీ అన్ని పార్టీల నుంచి ఉన్నారు అలాంటిది అందరినీ కూడా బయటికి తోసేసి చెక్కులతో సహా వాళ్ళ మొహాన్ని ఇసురు కొట్టి బయటికి పోండి అని చెప్పాడు. అంటే తీసుకున్న వాళ్ళని కూడా తిట్టారంట, అసలు ఆఫీసులో తీసుకుంది ఎవరు ఈ చెక్కుల్ని, వాళ్ళని అసలు ఎవరు రానిచ్చాడు, వాళ్ళ చెక్కులు ఎవరు తీసుకొచ్చాడు ముందు అని చెప్పి పార్టీలో ఉన్న ఆఫీసులో ఉన్నటువంటి వాళ్ళని కూడా తిట్టడం కూడా జరిగిందంట. అంత సిన్సియారిటీగా ఉంటారు పవన్ కళ్యాణ్ గారు అంటే దాన్ని ఆలోచించుకోవాలి మనం.
ఎంతసేపు డబ్బులు ఇస్తే వైసీపీలో వేల కోట్లు సంపాదించొచ్చో లేదని ఇంకో పార్టీలో ఇంకొకటి అంత డిపాజిట్ చేసి మీకు సీట్ ఇస్తామని చెప్పే రోజుల్లో ఇలాంటి నాయకుడిని చూస్తే అందరికీ వాళ్ళకి మైండ్ పాడైపోతున్నట్టుంది. రైట్, ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్ గారు చేసిన పనికి అటు జన సైనికులు అందరూ కూడా సోషల్ మీడియాలో ఆయన అభినందిస్తున్నారు. ఇలాంటి నాయకుడిని మనం ఎన్నుకోవాలి అని చెప్పేసి చాలామంది కమెంట్స్ చేస్తున్నారు. అంత అద్భుతమైనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. చూద్దాం ఎలాంటి రాజకీయాలు, రేపు ఎలాంటి నాయకుడిని మనం గెలిపించుకుంటామా, రేపు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏం చేస్తాము, ఎలా తీసుకువెళ్తాం అనేది మన చేతుల్లోనే ఉంది కాబట్టి చూద్దాం.